14 డేస్ 15 డేస్ లో చేశాను అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పాడండి ఆ 13 డేస్ యాక్చువల్లీ నేను చెన్నైలో ఉండి తనతో పాటు తన్ని పొరపాటును కూడా వన్ డే కూడా నిద్రపోనీయకుండా చేయించి ప్రీమిక్స్ కి ఫైనల్ మిక్స్ కి బేసిక్ అసలు బయటికి రాడండి తను మనకు వదిలేసిన తర్వాత అయిపోద్ది తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రసాద్ ల్యాబ్ లో పడేసి 52 అవర్స్ పాపం అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రతి సినిమాకి నా ఫస్ట్ సినిమా ఇప్పటి వరకు ఫైనల్ మిక్స్ అయ్యే వరకు నేను థియేటర్లో ఉంటాను ఎందుకంటే అది నా జాబ్ రారంటే అది మళ్ళీ తప్పు అయిపోద్ది ఇంపాసిబుల్ ప్రతి సినిమాకి నేను ఉంటాను ప్లస్ ఇంకోటి అన్నారు 13 డేస్ ఆయన నాతో లేరు అంత హర్రర్ చేసిన తర్వాత లాస్ట్ సెకండ్ హాఫ్ జరుగుతున్నప్పుడు 2 డేస్ 3 డేస్ వచ్చారు అంటే సార్ రా సార్ రండి చూసుకోండి అన్న వచ్చి ఆయన కూడా నా డిస్కషన్ రూమ్లో కూర్చొని ఇంగ్లీష్ మూవీ చూసుకుంటున్నారు ల్యాప్టాప్లో అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే నేను చేసేసరికి గొప్ప కోసం కాదండి నాతో పాటు చాలామంది వర్క్ చేశారు వాళ్ళు వాళ్ళ క్రెడిట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి అలాగే నా రీ రికార్డింగ్ అంటే ప్రాణం ఆయన సినిమా ఎక్స్ట్రాడనరీ తీసారు అందులో డౌటే లేదు ఆ ఎక్స్ట్రాడనరీగా తీసిన దాని నుంచే నాకు రన్ అయిందని ఆల్రెడీ నేను చెప్పాను సో అప్పుడు రీ రికార్డింగ్ నేను చేశాను కాబట్టి రీ రికార్డింగ్ నేనే చేశాను ఓకే సో దట్ ఈస్ మై యాటిట్యూడ్ ఆగండి 13 డేస్ నేను పడుకోని ఇవ్వకుండా నాకెవరు చెక్కింగ్ అక్కర్లేదండి నేనే పడుకోను ఓకే నేను పడుకోనరా బాబు పడుకోనరా అని అందరూ అంటుంటారు తప్ప బికాస్ వన్స్ జాబ్ నా చేతిలో పెట్టారంటే మీరే వద్దన కూడా నేను నిద్రపోను నాకెవరు నిద్రపోవద్దు కూర్చుని చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వని అవసరం లేదు ఇచ్చినా నేను విన్ను బికాస్ ఐ నో వాట్ ఐమ్ డూయింగ్ ఇది నేను తప్పగా చెప్పట్లా బికాస్ హీ కేమ్ బట్ హీ వాస్ దేర్ ఫర్ 2 or 3 డేస్ దట్ వాజ్ టువర్డ్స్ ది ఫినిషింగ్ ఫస్ట్ హాఫ్ చేసి నేను చూపించిన సూపర్ అని ఆయన నన్ను కౌగులిచ్చుకున్నారు మేము ఎలా అయితే ఆయన ఫస్ట్ హాఫ్ చూసి ఆయన కౌగులిచ్చుకున్నామో అలాగే నేను ఇచ్చిన ఆర్ఆర్ చూసి ఆయన నన్ను కౌగులిచ్చుకున్నారు అలాగే సెకండ్ హాఫ్ చూసి అయితే నేను అసలు మామూలుగా తెలియదండి సినిమా ఏంటి సార్ ఇలా తీస్తారు నాకేం అర్థం కావట్లేదు చాలా సంతోషంగా ఉంది బాలయ్య గారి సినిమా ఫస్ట్ మీ కౌగులు చేయడం అన్న అలాగే సెకండ్ హాఫ్ ఆర్ఆర్ చూసి ఆయన షాక్ అయ్యి నేను కౌలించుకున్నాను అలాగే ఇంకో బిట్ సాంగ్ చేసాం అదైతే ఫైనల్ మిక్స్ డీటీఎస్ వచ్చేవరకు ఆయన కూడా వినలా అంటే అది ఆయన నా మీద పెట్టిన నమ్మకం ఇప్పుడు నేను చెప్పేదంతా పాజిటివేనండి ఓకే అది మీరు గ్రహించాలి అందులో నేను నెగిటివ్గా చెప్పట్లా ఎందుకంటే ఎవరెవరు వాళ్ళు అర్థం చేసుకోవడం బట్టి ఉంటుంది ఇది కూడా నేను ఎంత చెప్తున్నానంటే ఐ డోంట్ మైండ్ వర్కింగ్ వితౌట్ స్లీప్ అండ్ వితౌట్ ఫుడ్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ నెంబర్ ఆఫ్ మంత్స్ బికాస్ దట్స్ హౌ ఐ గ్రూ అప్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ లివింగ్ ఫర్ ఐఎమ్ లివింగ్ ఓన్లీ ఫర్ మై మ్యూజిక్ నేను బయటికి వెళ్ళను పార్టీలకు వెళ్ళను ఎవరితో తిరగను ఏం చేస్తాను లైఫ్లో మ్యూజికే చేస్తాను ఓకేనా సో ఇది నేను ఇంత స్ట్రాంగ్ ఎంత చెప్తున్నానంటే నాకు క్రెడిట్ ఇవ్వండి ఇవ్వకపోండి దీని గురించి నాకు సంబంధం లేదు బట్ ఒకళ్ళు చెప్పి నేను నిద్రపోలేదనో లేదా మేము హింస పెట్టి చేయించుకుంటామనో ఇంతకుముందు ఇలాగే ఒకసారి ఏదో ఆడియో రిలీజ్ మేము పిండుకున్నాం మేము హింస పెట్టి చేయించుకున్నాం వెంటనే మైక్ తీసి చెప్పేసి ఎవరో నేను పిండుకొని నేను ఆవునా మీరు పిత్తుకుని ఏమైనా పాలా నేను ఇస్తే వస్తుంది ట్యూను అది మీరు నచ్చదని నచ్చకపోవచ్చు అది వేరే విషయం మీరు బాగుంది అని చెప్పడం నా మీద మీరు పెట్టే రెస్పెక్ట్ బాగలేదని చెప్తే నేను మీ మీద రెస్పెక్ట్ ఇంకోటి చేస్తాను అలాగే ఓం శర్వాణి రుద్రాణి పాట ఒక ట్యూన్ ఇచ్చా దేవి గారు బాగుంది బట్ ఇంకా బెటర్గా చేద్దామన్నారు అయ్యో తప్పకుండా సార్ ఇంకో ట్యూన్ ఇచ్చా ఇచ్చిన వెంటనే ఆయన నా మీద పెట్టే రెస్పెక్ట్ ఐ మీన్ నమ్మకం ఎటువంటిదంటే 2 ట్యూన్స్ సూపర్గా ఉన్న దేవి గారు ఏది మీరే సెలెక్ట్ చేయండి అన్నారు అయితే నాకు ఫస్ట్ ఓకే సార్ అని అయ్యో సూపర్ అండి అన్నారు అలా లిరిక్స్ రాసేటప్పుడు రామ్జో గారితో ఏమన్నా చెప్తే ఆయన లిరిక్స్ వినరు దేవి గారు మీదే ఫైనల్ డెసిషన్ మీరు ఏం చెప్తే అది నాకు నచ్చుద్ది మీరు డిసైడ్ చేయండి అప్పుడు రామ్జో గారు చెప్పారు సార్ మన మీద ఇంత నమ్మకం పెట్టారు సార్ డైరెక్టర్ గారు మనం కొంచెం ఒడి దగ్గర పెట్టి పని చేయాలని జోకులు కూడా వేసుకున్నాను ఆయనతో సో ఇదంతా ఎంత చెప్తున్నానంటే ఇట్స్ ఒకరికి ఒకరు ఇచ్చుకునే నమ్మకం ఇక్కడ ఆయన చేసినంత నాకు సూపర్గా నచ్చింది సినిమా అంతా ఓకే నాకు ఒకటి ఏంటంటే నాకు నిద్రపోవద్దు మీరు కష్టపడి పని చేయండి సినిమాని నెగ్లెక్ట్ చేయొద్దు అనే స్థితికి నేను దిగజారలేదు ఎప్పుడు దిగజారను బికాస్ సినిమా ఇస్ మై ఫస్ట్ ప్యాషన్ మ్యూజిక్ ఇస్ మై ఫస్ట్ లవ్ సో నోబడి నీడ్స్ టు ఇన్స్ట్రక్ట్ మీ హౌ హార్డ్ ఐ షుడ్ వర్క్ బికాస్ ఐ హావ్ కమ్ టు దిస్ పొజిషన్ ఓన్లీ బై హార్డ్ వర్కింగ్ అండ్ ఐ విల్ ఆల్వేస్ స్టే లైక్ జగద్గురు చెప్పిన ఐ విల్ ఆల్వేస్ స్టే ఇన్ యువర్ హార్ట్స్ బికాస్ ఐఎమ్ సిన్సియర్ అండ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ ఇప్పుడు నేను చెప్పేదంతా నిజమని మీ ఫేస్ల మీద మీ లిప్స్ మీద కనిపించే స్మైల్ చూస్తే నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడు నిజమే మాడతా థ్యాంక్ యూ సో మచ్ సార్ చేశారు అని చెప్పే ప్రాసెసే నా ఇది మొత్తం మీ టెక్నీషియన్స్ కానీ ఏదైనా సరే అది చెప్పాలనేదే నా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాను దాన్ని మీరు మధ్యలో ఎంటర్ అయ్యారు మధ్యలో ఎంటర్ అయ్యి మీరు చెప్పారండి యాక్చువల్లీ నా ఉద్దేశం అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే ఎందుకంటే మీరు ఇక్కడ 48 అవర్స్ నిద్రపోకుండా పనిచేసి వెళ్ళి జ్వరం త్రో ట్రబుల్తో వెళ్ళారు ఇక్కడ నుంచి నాకు బాగా ఐడియా ఉందండి ఆ రోజే చెప్పానండి సార్ మనం కష్టపడతాం కదా సార్ ఈ కష్టాన్ని ఇష్టపడి చేస్తున్నాం సార్ కాబట్టి తప్పకుండా సినిమా ఎక్కడో ఉంటుంది అని చెప్పి సో ఆ